మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు, అది వీడియోస్ ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ చూస్తున్నారు. చూడడం వల్ల మా ఛానల్కి జస్ట్ చూస్తున్నారనిపిస్తుంది, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేశారంటే మీరు పొందినటువంటి ఆనందాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను వ్యాపారంలో బాగుంటానా, ఉద్యోగంలో బాగుంటానా, లేదా ఆర్థికంగా బాగుంటానా, లేదా నా ఆరోగ్యం బాగుంటుందా, నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు, ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంతా కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట, ఇది ఒక లెక్క, దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి, ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుందని క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటినీ కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి, పుట్టుక ఆధారాన్ని బట్టి, జన్మించినటువంటి అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. దీని వెనక మా టీం మీకు చూపిస్తున్నారు చూసిన టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడతారు, ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ప్రచారం కానీ ఎస్ఈఓ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీకోసమే మేము చేస్తున్నాము. మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక. పైపై చెప్పే విషయాలు కాదండి, లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందాం. నక్షత్రగ్రహం, సూర్యగ్రహం అన్నిటినీ కూడా రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది, శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్శాస్త్రం మీ జీవితం కాదు, మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వెళ్తాం, లేకపోతే ఎగిరి దూకి వెళ్తాం కదా. అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడంతా తడవకుండా ప్రొటెక్ట్ చేయగలరు, కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు, గొడుగు పట్టగలం, అదే జ్యోతిష్యం అండి. ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వరమ అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారని అంటున్నారు. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితి ఎలా అంటే, మేషరాశిలో జీవకారుడు గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారన్నమాట. మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు. బుధుడు 8న కర్కాటకంలో మారుతున్నారు. కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి 7వ తేదీ సింహంలోకి మారుతున్నారు. సింహరాశిలో కుజుడు ఉన్నారు. మిథునంలో ఉన్న 15వ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అన్నమాట. ఆయన తులారాశిలో కేతు ఉన్నారు. కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు. చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి, 12 రాశులకి, మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ మాసంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి, ఎన్నో జన్మల పుణ్యం మీ జీవితంలో పెద్ద అవకాశం రాబోతుంది. గెట్ రెడీ. ఏంటి గురుజీ మాకేదో చెప్తున్నారు, మాకేం కనబడట్లేదని ఒకళ్ళిద్దరు ఫోన్ చేస్తున్నారు, కానీ చాలామంది నాకు ఫోన్ చేసి మీరు చెప్తున్న జరుగుతుందండి, మాకు ఎంతో ఆర్థికంగాను సామాజికంగాను ఉద్యోగపరంగాను వివాహపరంగాను మేము అభివృద్ధి పొందామని చెప్పి నాకు ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందండి. ప్రిడిక్షన్ బాగుందంటే ఉంది, ధనుస్సు రాశి వారికి యోగం ఉందంటే యోగం ఉంది, రాసి పెట్టుకోండి వెంకటేష్ శర్మ చెప్తున్నాను. ఈ నెల నుంచి ఇంకా చూడండి అభివృద్ధియే, మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఈ నెల నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది, ఏదో ఒక గొప్ప అవకాశం రాబోతుంది. గెట్ రెడీ, సిద్ధమైపోండి, మీరు అంటే మీరు ప్రిపేర్ అయిపోవాలి, దాన్ని మీరు భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి.
ఓ గంటలు గంటలు యోగాలు చేసేసి మెడిటేషన్లు చేసి యోగా యాగాలని చేయడం కాదు. భగవంతుడా అని చెప్పి ఆయన దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా నాకు ఆ గురుగారు చెప్పింది నేను విన్నాను, నాకు జీవితంలో ఇచ్చే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేస్తూ మీ ప్రయత్నాన్ని కూడా చేయాలి. ప్రయత్న లోపం లేకుండా ఏమండి ఎవరి స్థాయికి పట్టి వస్తుంది. చిన్న ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, వాడికి చిన్న ప్రమోషన్ వచ్చి వాడికి ఇంక్రిమెంట్ అవుతుంది. పెద్ద ఉద్యోగస్తున్నాడు అనుకున్నా స్కేల్ పెరుగుతుంది. వ్యాపారస్తులు అనుకో మల్టిపుల్ పెరుగుతుంది. అలా ఎవరి స్థాయికి వాళ్ళకి పెరుగుతూ వస్తుంది. ఎలా ఉంటుంది చూడండి, ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, వృత్తిలో ఎదుగుదల పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి గృహం, మీరు కోరుకున్న డ్రీమ్డ్ హౌస్, డ్రీమ్డ్ వాహనం కొంటారు. విదేశీయ విహారయాత్రలకు వెళ్తారు. చాలా సంతోషంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. ఆనందమైనటువంటి ఉంటారు. మీకు ఇప్పుడు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. పరిచయాల ద్వారా మీకు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారం, ఈ దాని ఏమంటారు టుగెదర్నెస్, ఈ పార్ట్నర్షిప్ అంటారు చూసారా, ఆ వ్యాపారాలు మీకు చాలా కలిసి వస్తుంది. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, క్రియేటివ్ రంగం వారికి అవకాశాలే అవకాశాలు అలా వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ, మీరు ఇంకా తట్టుకోలేరు. అన్ని రకాల టెక్నికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి యోగం చాలా అంటే చాలా కలిసి వస్తుంది. మెడికల్, మెడికల్ రిలేటెడ్, మెడికల్ బిజినెస్, మెడికల్ చదువు ఇన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగాలకు సంబంధించి విదేశీయ ఉద్యోగ అవకాశాలు అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, స్థానచలనం ఉంది. కానీ ఉన్నతమైనటువంటి మీరు కోరుకున్న స్థానచలనం ఉంటుంది, లేదా సముద్రం దాటి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఈ నెలలో మీరు మంచి మీరు రాసినటువంటి పోటీ పరీక్షలో రాసినటువంటి రెండుకి విజయం పొందుతారు. నామినేటెడ్ ఉద్యోగం కూడా పొందే అవకాశాలు కనుగొనుతాయి. ప్రభుత్వ ఇతర ఉద్యోగస్తులు దానికి కూడా చాలా బాగుంది. డిపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మీకు డిఫెన్స్, మెడికల్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా చాలా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సివిల్స్లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి పోస్టులు, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాలు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల వ్యాపారం చేస్తున్న వారు అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఫుడ్, క్లాత్ వీటికి రిలేటెడ్కి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మెటీరియల్, మెడికల్ రిలేటెడ్ మెటీరియల్ వీటన్నిటికి కూడా వ్యాపారాలకి చాలా బాగుంది. ఐరన్ వీళ్ళకందరికీ కూడా చాలా బాగుందని కూడా చెప్పచ్చు. పోటీదారులకి ఒక గట్టి పోటీని ఇస్తారు. మీరు ఎప్పుడు వీడిని కాంపిటీషన్గా అనుకుంటారు కదా, వాడికి కూడా మీరు ఏట్రా ఎలా ఎదిగారు మీరు అని ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ముక్కు మీద వేలేసేటట్టుగా మీరు డెవలప్ అవుతారు. చూడండి, మిమ్మల్ని గురించి ఏడ్చిన వాళ్ళు, మీ గురించి బాధపడ్డ వాళ్ళకి అందరికీ మీరు ఒక నానుడిగా ఉంటారు. మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఐకాన్గా ఉంటారు, సొసైటీ ఐకాన్గా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. ప్రత్యేకించి మీరు ఆరోగ్యం బాగుపడుతుందండి. ఫస్ట్ ఎప్పుడైతే మీ ఆరోగ్యం శాంతపడుతుందో, ఆనందపడుతుందో, మీలో ఉత్సాహం పెరుగుతుంది. ఏదో నేను ప్రయత్నం చేస్తున్నానే ఏదో రావట్లేదే అంటే మీరు రాంగ్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రాపర్ ప్రయత్నాన్ని చేయండి, ఖచ్చితంగా గోల్ కరెక్ట్గా రీచ్ అవుతారు. ఇది సత్యం, ముమ్మాటికి చెప్తున్నాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఏదో అదృష్టం కలబోతుంది కాదు, భగవత్ అదృష్టం రాబోతుంది. గెట్ రెడీ. భూమి మీద పెట్టుబడి పెట్టండి, భూమి పట్టాల మీద పెట్టుబడి పెట్టండి. కాంట్రాక్టర్స్, A1 కాంట్రాక్టర్స్ ఎంత ఉంటారు కదా వాళ్ళకి, అన్ని A1 నుంచి A5 A10 ఉంది కదా, ఏ విధమైనటువంటి సివిల్ కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కానీ ఇంత బాగుందన్నప్పుడు కానీ కూడా ఉంటుంది కదా, సోదర సోదరీమణులతో విభేదాలు, ఆస్తి తగాదాలు, మీరు నోరు జారి వాళ్ళని దూరం చేసుకుంటారు. మనుషులం అన్న తర్వాత 10 మంది కలిసి ఉండాలి కదా. మీరు కంట్రోల్గా ఉంటే అన్ని కంట్రోల్గా ఉంటుంది. మీరు కంట్రోల్గా ఉండాలంటే ఇది కంట్రోల్గా ఉండాలి. ఆ నాలిక, నరం లేని నాలికతో కొన్ని మాటలు అనేస్తారు, దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. జాగ్రత్త, అది పోటకండి. చాలా బంగారు ఆభరణాలు కొన్ని అవకాశాలు ఉన్నాయి. జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు అని కూడా అనుకోవచ్చు. దీని మంచి ఒక సమయం ఇది. ఏ రకంగా అయినా కూడా దైవ ప్రార్థన చేయండి, ఆధ్యాత్మిక చింతనను మీలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్స్ మీకు కలిసి వస్తుంది, రైతులకు కూడా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి అవకాశాలు రెడీగా ఉంది. గెట్ రెడీ. చంద్రాష్టమం
17/7/2023 10:30 నుండి 27/2023 10:55 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ సంతకాలు పెట్టకండి. వాహనం నడిపేటప్పుడు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి. 7/8/9 జూలైలో ఒక శుభవార్త శ్రవణాన్ని ఉంటారు. మీ వృత్తిపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదివారం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు చిలక పచ్చ మరి చెంగావి రంగు మీకు చాలా కలిసి వస్తుంది. చెంగావి అంటే ఇప్పుడు నేను ధరించాను చూడండి, ఈ యొక్క కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 5 అనే ఒక సంఖ్యతో ఎక్కువ ఉపయోగించుకోండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు విజయాలను కలిగిస్తుంది. అనుకూలమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం రోజు పోయి వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించి రండి, కాలినడకగా పైకి వెళ్ళండి, తలనీలాలు ఇవ్వండి. కలౌ వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. మనం బాగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దైవ ప్రార్థన చేయాలి. మన కష్టం చూడు భగవంతుడా 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 కాదు, మనకు అన్ని రకాలుగా బాగున్నప్పుడు భగవంతుని ప్రార్థన చేయండి. మీకు వచ్చే ఆ మంచిని అన్నింటినీ ఆయన కలగొలుపుగా మీ దగ్గర ఉంచేటట్టుగా చేస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో, ఏదైనా దేవాలయంలో ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల రాహుకాల సమయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.